హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. మోక్ టెస్ట్ అయితే గవర్నమెంట్ వారు రిలీజ్ చేశారు. అందులో ముందుగా మనమైతే తెలుగు టెస్ట్ నుంచి చూద్దాం. మనం తయారు చేసిన టెస్ట్ సిరీస్ నుంచి చాలా బిట్లు అయితే ఇందులో వచ్చాయి, అవి కూడా చూద్దాం. ఆయన డాక్టర్, ఇది ఆన్సర్ ఆప్షన్ 1, క్రియారహిత సామాన్య వాక్యం. ఆయన డాక్టర్ అనేది క్రియారహిత సామాన్య వాక్యం. ఇందులో క్రియ లేదు, ఇది ఒక సామాన్య వాక్యం. సామాన్య వాక్యాలు క్రియవన్నీ ఉంటాయి, క్రియలన్నీ కూడా ఉంటాయి. అలాగే రెండవది, పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఎలా పిలుస్తారు? ఇది రీసెంట్గా చేసిన క్లాస్ నుంచి వచ్చింది బిట్టు, టెస్ట్ సిరీస్లో కూడా ఇది ఇచ్చాం. పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లును ఎలా పిలుస్తారంటే స్థిరములు. ఆన్సర్ ఆప్షన్ 2, స్థిరములు. అలాగే నెక్స్ట్ బిట్ మూడవది, ఉప్పరము అంటే శూన్య ప్రదేశం అని అర్థం. ఆన్సర్ ఆకాశం. ఉప్పరము అంటే ఏమీ లేని శూన్య ప్రదేశం అని అర్థం వస్తుంది. ఆకాశం అని అర్థం, సముద్రం కాదు. ఉప్పరము అంటే ఆకాశం అని అర్థం. నెక్స్ట్ ధనుజులు, పర్యాయ పదాలు. ధనుజులు అంటే రాక్షసులు. ఆన్సర్ ఆప్షన్ 1, అసురులు, రాక్షసులు. ధనుజులు అంటే అసురులు, రాక్షసులు అని అర్థం. నెక్స్ట్, జరగబోయే పనిని తెలియజేసే కాలం. జరగబోయే పని అంటే భవిష్యత్ కాలం. ఆన్సర్ ఆప్షన్ 3, భవిష్యత్ కాలం జరగబోయే పని. నెక్స్ట్, చదువని వాడగ్జుండగు. చదువని సదసద్వివేక చిత్రత కలిగిన అనే పద్య రచయిత పోతన. ఆన్సర్ ఆప్షన్ 1, పోతన. ఇది హిరణ్యకశిపుడు వాళ్ళ కొడుకు చెప్పే సందర్భంలోనిది పోతన రాశాడు ఈ పద్యం. నెక్స్ట్ బిట్, వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటను అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2, బాలాంతరపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. బాలాంతరపు వెంకటరావు, ఓలేటి పార్వతీశము, వీళ్ళిద్దరినే వెంకట పార్వతీశ కవులు అని అంటారు. ఇదే ఆ జంట. నెక్స్ట్, శివాజీ ఎర్రబడిన కనులతో అదిరిపడే పై పెదవితో కదలాడే కనుబొమ్మ ముడితో హోంకరిస్తున్నాడు. ఇందులో గల అలంకారము, ఆన్సర్ ఆప్షన్ 1, స్వభావోక్తి అలంకారము. జాతి ఉన్నత క్రియాదులను ఉన్నది ఉన్నట్లుగా చెబితే స్వభావోక్తి అలంకారము. కింది పదబంధాల్లో ద్విగు సమాసానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2, నాలుగు చేపలు. నాలుగు చేపలు నెంబర్ ఉంది కాబట్టి ద్విగు సమాసము. నెక్స్ట్ బిట్, దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. ఇది ఆన్సర్ ఆప్షన్ 1, శత్రార్థకం. చూస్తూ అంటే వర్తమాన కాలం కాబట్టి శత్రార్థకం వాక్యం ఇది. నెక్స్ట్ బిట్, ఇలాంటి వాటిలో కంపల్సరీగా వస్తుంది క్వార్థకం, చేదార్థకం, శత్రార్థకం అనేవి, మీరు గుర్తుంచుకోండి. చాలా ఈ గోడ ఎవరిది, ఈ వాక్యంలో ఉన్న సంధి. ఆన్సర్ ఆప్షన్ 4, అత్వసంధి. గోడ ప్లస్ ఎవరిది, గోడ ఎవరిది, ఈ వాక్యంలో ఉన్న సంధి అత్వసంధి. గోడ ఎవరిది, గోడ ప్లస్ ఎవరిది, గోడ ఎవరిది, అత్వసంధి. నెక్స్ట్, ఐదవ తరగతి పాఠం కొండవాగు ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రకృతి వర్ణన. కొండవాగు అనే పాఠం ప్రకృతి వర్ణన మీద ఆధారపడి ఉంటుంది, అది లేఖ ప్రక్రియ. నెక్స్ట్, సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం. ఆన్సర్ ఆప్షన్ 1, ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు. ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు, సమాపక క్రియ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఫుల్ స్టాప్నే మనం ఉపయోగిస్తాం. అలా కాకుండా అసమాపక క్రియ వస్తే మనమైతే కామ లేదా వాక్యాంశ బిందువుని ఉపయోగిస్తాం. నెక్స్ట్, పగ ప్లస్ అడగించు, దీన్ని కలిపి రాస్తే ఈ సంధి జరుగుతుంది. పగ ఎడగించు అని వస్తుంది, సో ఎడాగమ సంధి. పగ ప్లస్ అడగించు, పగ ఎడగించు, ఇది ఎడాగమ సంధి వచ్చే రూపం అన్నమాట. పగ ఎడగించు, ఎడాగమ సంధి. సో తుల అత్వసంధి ఇచ్చాడు, ఇక్కడ ఎడాగమ సంధి ఇచ్చాడు. దాదాపుగా సంధుల నుంచి రెండు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం సంధులను అయితే ఎక్కువగా చెయ్యాలి. నెక్స్ట్, బడిలో పిల్లలు కల్లా కపటం తెలియని వారు. గీత గీసిన పదం కల్లా కపటం అనేది జాతీయం. కల్లా కపటం, భగీరథ ప్రయత్నం ఇలాంటివన్నీ కూడా జాతీయాలు. ఆన్సర్ ఆప్షన్ 2, జాతీయం. కల్లా కపటం అనేది జాతీయం అన్నమాట. నెక్స్ట్, ముక్కంటి సమాసం, బహువ్రీహి సమాసం. ముక్కంటి, మూడు కన్నులు కలవాడు శివుడు. కాబట్టి ఇలా అన్యపద ప్రాధాన్యంగా కలది ఇంకో పదం వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసానికి చెందినది. ముక్కంటి బహువ్రీహి సమాసానికి చెందిన పదము. నెక్స్ట్, ఇది సమాసం కిందకి, భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. గీత గీసిన పదము. ఆన్సర్ ఆప్షన్ 1, క్రియా విశేషణం. ఎందుకంటే ఎత్తెను అనేది క్రియ, క్రియ గురించి తెలుపుతుంది కాబట్టి ఇది క్రియా విశేషణం. సో ఇలా వస్తే ఇంపార్టెంట్ ఇది కూడా, క్రియా విశేషణం ఎందుకు అవుద్దు అంటే క్రియ గురించి తెలుపుతుంది. సజ్జ అను పదానికి ప్రకృతి. ఆన్సర్ ఆప్షన్ 4, సెయ్య. సెయ్య అనేదానికి వికృతి సజ్జ. సో సజ్జకి ప్రకృతి, సెయ్య. అపర్ణ ఘనములు, చూడండి ఇర్ణ అనేది సంయుక్తాక్షర పదం కాబట్టి దాని ముందున్నది గురువు అవుతుంది. ఆ లఘువు, లఘువు గురువు, సంయుక్తాక్షరం గురువు అనమాట. సో లఘువు అనమాట. సో లఘువు గురువు లఘువు, ఫస్ట్ ఆప్షన్ 1 రైట్ అవుతుంది.
లఘువు, గురువు లఘువు. ఎందుకంటే ఇక్కడ సంయుక్తాక్షరం దీర్ఘం కాదు కాబట్టి, సరళంగా ఉంది కాబట్టి అలా వస్తుంది. ప, ఫ, బ, భ, మ అనే అక్షరాలు. ఆన్సర్ అయితే ఆప్షన్ 3 ఓస్టియాలు. దీనికి కూడా మీకు చెప్పాను కోడు KTMDO. సో ఇది కచ్చట తప్పులో చివరిది కాబట్టి ఓ ఓస్టియాలు. ఈ వీడియో కూడా మీకు త్వరలో రేపే రిలీజ్ చేస్తాను. అందులో మీకు మొత్తం కోడ్తో ఈ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మెథడాలజీ, వ్యాకరణ బోధన. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని, దాని భావాన్ని వివరిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 1 నిగమనోప పద్ధతి. నిగమన పద్ధతి. ఇందులో సూత్రం అప్లై చేసిన తర్వాత దానితో వ్యాకరణాన్ని బోధిస్తాడు. ఇది నిగమనోప పద్ధతి కింద వస్తుంది మెథడాలజీలో. సో ఆగమన అయితే అది వేరు, నిగమన ఇది. సో నిగమన పద్ధతి ఇంపార్టెంట్. భాష ప్రయోజనం. ఆన్సర్ ఆప్షన్ 3 మానవుని సర్వతోముఖ వికాసానికి. అంతేకాని పట్టికలకో పద్యానికో సాహిత్యానికి మాత్రమే కాదు, మానవుని సర్వతోముఖ వికాసానికి భాష యొక్క అంతిమ ప్రయోజనం అన్నమాట. పట్టికలో పద్యమో సాహిత్యమో చదివితే భాష వల్ల పూర్తి ప్రయోజనం చేకూరినట్లు అవ్వదు. మానవుని సర్వతోముఖ వికాసానికే భాష ప్రయోజనం ఉంటుంది. కరికులం అనే పదం ఏ భాషకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ డి లాటిన్. కరికులం అనేది కరిరే అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. కోర్స్ టు రన్ అనే అర్థం వస్తుంది. సో కరికులం అనేది లాటిన్ భాషా పదానికి చెందిన పదం అన్నమాట కరిరే అనేది. నెక్స్ట్ వన్, మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నం. ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్ముఖీకరణ. ఉన్ముఖీకరణ అంటే వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వేసి తన పాఠ్యాంశం వైపుకి విద్యార్థుల మనస్తత్వాన్ని మరల్చుకోవడానికి ఈ ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నమే ఉన్ముఖీకరణ. ఇది మొట్టమొదటి సంసిద్ధతలో వస్తుంది. కాల నియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 డాల్టన్ పద్ధతి. డాల్టన్ పద్ధతిలో కాల నియమం అంటూ ఏమీ ఉండదు. వారికి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి ఇచ్చిన కృత్యాలను చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక డాల్టన్ పద్ధతి కాల నియమం ఉండదు. ఇది మన టెస్ట్ సిరీస్లో చాలాసార్లు ఇచ్చే వికొచ్చును. సో కాల నియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏది అంటే డాల్టన్ పద్ధతి, గుర్తుంచుకోండి. అలా కాకుండా కిండర్ గార్డెన్, మాంటిస్సోరిలో కొంచెం కాలాలు ఉంటాయి. అంటే 3 నుంచి 7 సంవత్సరాలు, ప్రతి 3 సంవత్సరాలు ఇలా ఉంటాయి కాబట్టి అది కాల నియమం ఉంటుంది. ఇక డాల్టన్ పద్ధతిలో కాల నియమం అనేది ఏమి ఉండదు. ఇచ్చిన సమాధానాల నుండి సరియైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 లక్ష్యాత్మక ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నల్లో బహులేచ్చిక ఉంటాయి, జతపరిచే ఉంటాయి. అది ఇచ్చిన సమాధానం నుంచే సరైన సమాధానం ఎంచుకుంటాం, అంతేకాని కొత్తగా రాయము. అలా కాకుండా లఘు సమాధానం లఘు వ్యాస రూపంలో ఎంతో కొంత సొంతంగా రాయడం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ తెలుగు మోక్ టెస్ట్ నుంచి మనకిచ్చిన 30 బిట్లు. అలానే మిగతా కూడా వివరించడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ టీచర్ తీరు ఆల్వేస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. థ్యాంక్ యూ.